డైమండ్ జ్యువెలరీ ఇప్పుడు మన ప్రొద్దుటూర్ లో నమ్మకం నాణ్యత నవ్యతలే ప్రధానంగా మీ అభిమానాన్ని చురుగున్న బుసిటీ జ్యువెలర్స్ వారిచే గొప్ప ప్రారంభం. బుసిటీ డైమండ్ జ్యువెలరీ IJ సర్టిఫైడ్ మరియు VVSEF హై క్వాలిటీ డైమండ్స్ తో మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్ కిస్నా డైమండ్స్ వారి నాణ్యమైన వజ్రాభరణాలు ఇప్పుడు మరింత చేరువలో మరింత అందుబాటు ధరలో. MRP పైన 95% ఎక్స్చేంజ్ లేదా 90% క్యాష్ బ్యాక్ తప్పక విచ్చేయండి. రాయలసీమలోనే ఏకైక ఎక్స్క్లూజివ్ డైమండ్ షోరూమ్ బుసెటీ జ్యువెలర్స్, మెయిన్ బజార్, ప్రొద్దుటూర్, కడప డిస్ట్రిక్ట్. టీడీపీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ ఆంధ్ర రాష్ట్ర తెలుగు ప్రజలకు అవమానిస్తూ ఉన్నాడు. చీటికి మాటికి బెడ్రూమ్ సైజ్ అంత లేదు, బాత్రూమ్ సైజ్ లేదను, ఇంత లేదని చెప్పేసి ఈ సెంటు స్థలం ఇచ్చే దాంట్లో ప్రజలకు అవమానిస్తూ ఉన్నాడు. రొద్దుటూరు ప్రజలకు నేను తెలియజేస్తూ ఉన్నా, గత ప్రభుత్వంలో టీడీపీ హయాంలో కేవలం 3/4 సెంటులో టిట్కో ఇళ్లలో, ఆ ఇంట్లో కూడా పైకప్పు మంది కాదు, నేల మంది కాదు, గోడ మంది కాదు. అలాంటి అపార్ట్మెంట్ పద్ధతిలో కట్టించి దాదాపుగా దానికి కూడా కొన్ని లక్షల రూపాయలు, దాదాపుగా 8 లక్షల రూపాయలతో బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి ప్రజలకు ఆ భారం వేయడానికి ప్రయత్నించాడు. ఆ రోజు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గారు గౌరవనీయులు రాజమూలు శివప్రసాద్ రెడ్డి గారు ఆ రోజే చెప్పారు. ఏమని చెప్పారు? వచ్చే మన జగనన్న ప్రభుత్వంలో ఇళ్ళ ఒక రూపాయి ఖర్చు లేకుండా ఇల్లు కట్టిస్తాము, అలాగే ఈ అపార్ట్మెంట్ పద్ధతుల్లో లేకుండా సొంతింటి స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తామని చెప్పారు. ఏదో అక్కడ అంతర్గతంగా జరిగిన విషయం కాదు, ఏదో ఆ రోజు ఎమ్మెల్యే చెప్పారు, ఆ వీడియోలు మా దగ్గర ఉన్నాయి, మేము ఇప్పుడు చూపిస్తామంటున్నాం, ఉన్న ఫ్యాక్టే అది. ఆ రోజు చెప్పడం జరిగింది, ఈరోజు కూడా మేము అదే మాట మీద ఉన్నాము, అదే పద్ధతిలో ఇల్లు కూడా కట్టిస్తాం. అంతేగాని గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలకు మోసం చేసినట్టు చేయకుండా, ప్రజలకు ఇబ్బంది జరగకుండా మేము ఇల్లు కట్టిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. అలాగే అంటే చీటికి మాటికి రాచమలు రాజభవనం అంటారు. అయ్యా నీకు ఇల్లు లేదా? దాదాపుగా నాకు తెలిసి నీకు ప్రొద్దుటూరు పట్టణంలో 30 ఇళ్ళు ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు. సరే నువ్వు చెప్తున్నావు కదా, మీడియా మిత్రులు పిలుచుకొని పోయి నీ బెడ్రూమ్ సైజ్ చూస్తాం, నీ బాత్రూమ్ సైజ్ చూస్తామని చెప్పి మా నాయకుడికి చెప్తా ఉన్నావు. రా, ఫస్ట్ నువ్వు చెప్పినావు కాబట్టి నీ ఇంటికి వస్తాం. ముందు నీ బెడ్రూమ్ సైజ్ ఎంత ఉందో, నీ బాత్రూమ్ సైజ్ ఎంత ఉందో చూద్దాం, అది చూసిన తర్వాత మళ్ళీ ఇక్కడ వద్దాం. ఇలాంటి మాటలు చులకన భావంతో ప్రజలకు అవహేళన చేస్తూ కేవలం సెంటు స్థలం అని చెప్పి అవమానిస్తూ ఉన్నావు. కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఈ సందర్భంగా ప్రజలందరికీ నేను తెలియజేస్తా ఉన్నా, ప్రజలకు చులకన భావంతో అవమానిస్తూ ఉన్నాడు. మౌలిక వసతుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా ఒకప్పుడు అమృతానగర్లో ఎక్కడుంది ఊరు చివరన్నారు, ఈరోజు ఏమైంది? ఈరోజు డ్రైనేజ్ సిస్టమ్ ఉంది, అక్కడ బ్రహ్మాండమైన రోడ్లు ఉన్నాయి, కాలేజీ వస్తున్నాయి, అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఏ ఏరియా అయినా సరే ప్రొద్దుటూరు శివాలయం చూసుకున్నా ఒకప్పుడు శివాలయం ఊరి బయట ఉండేది, ఈరోజు శివాలయం అనేది ప్రొద్దుటూరు సెంటర్. అంతేగాని రాత్రికి రాత్రి ఏది అభివృద్ధి చెందదు, దేనికైనా ఒక టైం పడుతుంది. అదే కొండంలో ఈరోజు మేము కట్టేది కాలనీ కాదు, ఊర్లు. ఆంధ్ర రాష్ట్రంలో దాదాపుగా అతి బిగ్గెస్ట్ సెకండ్ కాలనీ బొల్లవరంలో దాదాపుగా 10,000 ప్లాట్లు ఉన్నాయి. నీళ్లు లేవంటున్నావు, రా చూపిస్తారా? నేను దగ్గర ఉండి చూశాను. మా ఎమ్మెల్యే గారు ప్రత్యేక దృష్టి పెట్టి వేగవంతంగా చేపిస్తూ ఉన్నారు పనులు. ఇక్కడ రోడ్లు కానీ, అక్కడ నీళ్లు సదుపాయం కానీ, కరెంటు కానీ, నువ్వు ఏదన్నా నువ్వు నీ ఆఫీస్లో నువ్వు బయటికి వస్తావు కదా, ఆఫీస్ నుంచి బయటికి వచ్చావు కదా, నీకు తెలిసేది. ఏ రోజున ఒక వార్డులో పోయి నువ్వు ఎవరికన్నా ఏదన్నా మాట్లాడావా, ఏదన్నా సమస్య తెలుసుకున్నావా? ఎక్కడన్నా నువ్వు ఇక్కడ ప్రభుత్వ పథకాలు కానీ ప్రభుత్వ కార్యక్రమాలు చేసే దగ్గర నువ్వు వచ్చి ఏం జరుగుతా ఉంది, ప్రజల సమస్యలు ఏమన్నా ఉన్నాయని తెలుసుకున్నావా? ఇవేమి నీకు పట్టవు, కేవలం నువ్వు నీ ఆఫీస్కు పరిమితమయ్యి ఇట్లా అవాస్తవాలు మాట్లాడి ఫ్రీ పబ్లిసిటీ కోసం ప్రయత్నిస్తూ ఉన్నావు. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు, నువ్వు ఈరోజు ప్రజలను అవమానిస్తూ ఉన్నావు, ఇది మంచిది కాదు. నువ్వు ప్రజలు
ఎంతో ఆనందంగా ఈరోజు ఒక పనుంటక వాతావరణంలో నడుస్తా ఉన్నాయి ఈ కాలనీలు. అలాంటి ప్రజలకు నువ్వు అవమానిస్తా ఉన్నావు, బయట బెడ్రూమ్ సైజ్ ఎంత లేదంటున్నావు. నీకు నేను ఒక విషయం చెప్తా ఉన్నా, నువ్వు ఈరోజు వచ్చి ఇప్పుడు ఒక సంవత్సరంలో కాలం నుంచి నువ్వు టీడీపీలో వచ్చినావు, అంతకుముందు టీడీపీలో ఏం జరిగిందనేది నీకు అసలు తెలీదు. ముక్కాల్ సెంటు, సెంటు గొప్పద, సెంటు 1.1 సెంట్ ఇస్తున్నాం ఈరోజు. రోడ్డు తగిలితే 1.6 సెంట్లు ఇద్దరు ప్రొద్దుటూరు క్యాలిక్యులేషన్స్ ప్రకారం చూస్తే. ఆ రోజు 3 సెంట్ ఇచ్చేటప్పుడు ఎక్కడున్నావు నువ్వు? అది కూడా బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించేటప్పుడు ఎక్కడున్నావు నువ్వు? ఆ రోజు చెప్పలేగా, నువ్వు లేవు రాజకీయాల్లో, నీకు తెలియదు అసలు. అవగాహన పెంచుకో. ఏదన్నా మనం సబ్జెక్ట్ మాట్లాడుతూ ఉంటే గ్రౌండ్ వర్క్ ఉండాలి, దాని గురించి మనం అవగాహన చేసుకుని మాట్లాడాలి. అంతేగాని నోటికి వచ్చినట్టు మాట్లాడి ఏదో ఒకటి కాంట్రవర్సీ అవుతుంది, ఆ కాంట్రవర్సీతో మనకు పబ్లిసిటీ వస్తాయని ఆలోచన సరైనది కాదు. అదేవిధంగా కౌన్సిలర్లు 70,000 ఇవ్వండి, 100,000 రూపాయలు ఇవ్వండి, కట్టిస్తామని చెప్తున్నారని చెప్పి చెప్తా ఉన్నావు. ఏ కౌన్సిలర్ అడిగినాడో రుజువు చేయగలుగుతావా? 41 కౌన్సిలర్లో ఏ ఒక్క కౌన్సిలర్ అయినా సరే ఇంత డబ్బు ఇవ్వండి మేము కట్టిస్తామని చెప్పి దాఖలాలు ఉన్నాయా? నిరూపించి ఉంటే మేము రాజీనామాకు సిద్ధం. నువ్వు సిద్ధమా? నువ్వు ఇంకొకసారి నీకు ఎటువంటి పదవి లేదు, కానీ నువ్వు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మానేస్తావా? మానేయవు. నీకు కావాల్సింది కేవలం ఫ్రీ పబ్లిసిటీ. ఇళ్ల పట్ట రావడానికి కౌన్సిలర్ డబ్బులు ఇస్తే ఇళ్ల పట్టాలు వచ్చినాయట. ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నా, 41 వార్డుల్లో ఏ ఒక కౌన్సిలర్ కానీ ఒక పట్టా కోసం డబ్బులు తీసుకున్నాడని నువ్వు నిరూపిస్తే మేము రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రా, వెళ్దాం. ఎవరితో నిరూపిస్తావు నిరూపించు. అవాస్తవాలు మాట్లాడడం అది నీకే చెల్లు. 5 కోట్లు ఎమ్మెల్యే గారు ఇవ్వాలంటున్నావు, సరే మేము ఇస్తాం. మొత్తం ప్రొద్దుటూరు టౌన్లోకైనా ఎక్స్ట్రా డబ్బులు ఎంత అయిందాయో మేము కట్టించడానికి రెడీగా ఉన్నాం. నువ్వు కడతావా? నువ్వు టీడీపీ ఇన్ఛార్జ్ అంటున్నావు, మేము వైసీపీ ఇన్ఛార్జ్లో, మా ఎమ్మెల్యే వైసీపీ ఇన్ఛార్జ్, మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, అన్ని విషయాలు ముందుంటారు. ఖర్చెంత అయిందో చెప్పు. నువ్వు కూడా టీడీపీ, నీ కూడా బాధ్యత ఉంది కదా. సరే రా, 41 వార్డులోకి పెడదామా, లేకుంటే నువ్వు నివాసం ఉండే నీ వార్డులో పెడతామా, లేకుంటే 6వ వార్డులో పెడతావా, ఏదైనా సరే నువ్వు దో 5 కోట్లు ఖర్చు అవుతుంది ఎక్స్ట్రా డబ్బులు, నేను 2 కోట్లు పెడతా, మీరు 2 కోట్లు పెట్టని చెప్పండి, మేము రెడీ. లేకుంటే 41 వార్డులు పెడదావా? రైట్, పెడదాం. దేనికైనా పద్ధతిగా మాట్లాడాలా, పాయింట్ టు పాయింట్. ఎస్, మేము రెడీ. నువ్వు పెట్టమన్నా మేము పెట్టడానికి రెడీ. నువ్వు వస్తావా? పెడతావా? ఎంత పెడతావు చెప్పు. మేము కేవలం 41 వార్డు ఛాయిస్ నీదే. 5వ వార్డైనా పెడదాం, 6వ వార్డులైనా పెడదాం, లేకుంటే మీరు గెలిచారు కదా 33వ వార్డులో, ఆ వార్డులైనా పెడదాం. నువ్వు రెడీ నా చెప్పు. మా నాయకుడు ఇప్పుడు కాదు, మా ఎమ్మెల్యే గారు గత 20 ఏళ్ళ నుంచి ప్రజాసేవలో నిమగ్నమై ప్రజల్లోనే ఉన్నారు. ఏదో అబద్ధాలు చెప్పి ఇలా మోసం చేసి చేసే మాటలు ఏమి లేదు. మేము ఎప్పటికీ అదే మాట మీద ఉన్నాము. మేము 40 మంది కౌన్సిలర్లము, ఒకే మాట మీద ఉన్నాం. ఏ ప్రజలకు ఏ సమస్య ఉన్నా ఎప్పుడైనా అందుబాటులో ఉంటాం. మేము ఒక్కడే మాట చెప్తా ఉన్నాం, ఏమని అంటే ప్రజలు మా దగ్గరకు వచ్చి మాకు మేస్త్రీలు ఎవరో అది ఎలా కట్టించుకోవాలో తెలియదు, మీరే కట్టియండి అని చెప్పింటే మేము కొంతమంది కౌన్సిలర్లము వాళ్ళకి చెప్పడం జరిగింది. అమ్మా మీరే మాట్లాడుకోండి, ఒక 10 మందో 20 మందో కలిసి ఇలా ఒక మేస్త్రితో మాట్లాడుకొని ప్రభుత్వం ఇచ్చే మెటీరియల్తో, ప్రభుత్వం ఇచ్చే కూలి డబ్బుతో మీరు కట్టించుకుంటే బాగుంటుందని చెప్తే అందులో కొంతమంది మాకు మగదిక్కు లేరయ్యా, మాకు వయసు 60 ఏళ్ళు ఉన్నాయి, మీరు దగ్గరుండి చేస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళు చెప్తే మా కౌన్సిల్లో కొంతమంది ఎస్ మేము ఉంటాం, ఏ సమస్యలైనా మేము ప్రజలు తోడుకుంటూ ఉంటామని చెప్పి ఆ కోణంలో మేము ఏదన్నా ఉంటే మేము దగ్గరుండి చేస్తాం. అంతేగాని ఇక్కడ వ్యాపారం చేయడానికి లేదు. మేము ఎప్పటి నుంచో వ్యాపారాలు చేస్తున్నాము, ఇక్కడ ప్రజల సొమ్ముతో మాకు వ్యాపారాలు చేయాల్సిన అవసరం లేదు, ప్రజల దగ్గర మేము ఈ డబ్బుల కోసం కక్కుర్తి పడే అవసరం లేదు అని చెప్పి నీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ సెంటు స్థలం లేని వాళ్ళకి తెలుసు దాని బాధ ఏంటో, దాని విలువ ఏంటో. నువ్వు ఇలాంటి మాటలు మానేసి ప్రజాక్షేత్రంలో ఉన్నావు, నువ్వు ప్రజలకు నువ్వు వాళ్ళకి ఎంకరేజ్ చేసి వాళ్లకు ముందుకు తీసుకురావాలి, అంతేగాని ఇలా విమర్శించి ప్రజలకు నువ్వు అవమానించొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.